భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని దంతల బోరులో 20 అడుగుల భారీ కొండ చిలువను గ్రామస్తులు హతమార్చారు. గ్రామంలోని బసవరాయుడు చెరువు అలువు వద్దకు ఉదయం ఆ నీటి కోసం వచ్చిన నక్కను కొండ చిలువ మాటువేసి మింగింది. చెరువు సమీపంలో గొర్రెల కాపర్లకు నక్క అరుపులు వినిపించడంతో చెరువు వద్దకు రైతులు చేరుకున్నారు. 20 అడుగుల కొండ చిలువ నక్కను మింగుతూ ఉండడంతో గ్రామస్తులు ఒకంత ఆశ్చర్యానికి గురై వారిచ్చిన సమాచారం మేరకు గ్రామస్తులు కర్రలతో గొడ్డలతో వచ్చి కొండ చిలువను హతమార్చారు. సుమారు 20 అడుగుల పొడవున్న కొండ చిలువ నక్కను మింగేయడంతో మేకలు గొర్రెలు దూడలకు కూడా దీనివల్ల ప్రాణాపాయం ఉంటుందని భావించి హతమార్చినట్లుగా గ్రామస్తులు తెలిపారు.